हेलो एव्रीवन, वेलकम टू भागीस लाइफ स्टाइल। नेनु मी भार्गवि। ई रोज मन रेसीपी अंदर की एंतो इष्टमैन वेज मंचूरिया। दीनिनि ई प्रोसेस लो चेसिनट्लयिते मनकु बयट रेस्टारेंट लो उंडे मंचूरिया टेस्टे वस्तुंदी। दीनिनि सिंपल गा ईजी गा इंट्लोने ई विधंगा प्रिपेर चेसुकोवच्चु। इप्पुडु एला तयार चेयालो चूद्दाम। ఒక బౌల్లోకి ఒక కప్ క్యాబేజ్ తురుము తీసుకోండి। ఇక్కడ నేను క్యాబేజ్ ను పిండి వాటర్ అంతా తీసేశాను। హాఫ్ కప్ క్యారెట్ తురుము, హాఫ్ కప్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ తరిగిన పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ కారం, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసుకోండి। మైదా కార్న్ ఫ్లోర్ సరిపోకపోతే మరికొంత యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి। ఈ విధంగా ఉండ అయ్యేలాగా మిక్స్ చేసుకొని అంతటిని కలుపుకోవాలి। స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి। ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న మిక్స్ ను ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లా చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి। స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టినట్లయితే ఇవి క్రిస్పీగా వేగవు, హై ఫ్లేమ్ లో పెట్టినట్లయితే లోపల పచ్చిగానే ఉండిపోతాయి, కాబట్టి మీడియం ఫ్లేమ్ లోనే వేయించాలి। ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోండి। వేరొక pan పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి తరుగు వేసి వేయించండి। అది కొంతసేపు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ చిన్నగా తరిగిన ఉల్లిపాయ, 1 టేబుల్ స్పూన్ తరిగిన పచ్చిమిర్చి వేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించండి। ఇలా వేగిన తర్వాత 1 కప్ వాటర్ ను యాడ్ చేసుకొని తగినంత salt, 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, ఒక టేబుల్ స్పూన్ టొమాటో కెచప్, ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్, ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి। హాఫ్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ లో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని యాడ్ చేసుకోండి। కార్న్ ఫ్లోర్ మిక్స్ యాడ్ చేయడం వల్ల మంచూరియా టెక్స్చర్ చాలా బాగుంటుంది। స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టుకొని మంచూరియన్ బాల్స్ ను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి। ఎక్కువ సేపు స్టవ్ మీద ఉంచినట్లయితే మంచూరియా క్రిస్పీగా ఉండకుండా మెత్తగా అయిపోతుంది। కాబట్టి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। కొత్తిమీర చల్లుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోండి। ఉల్లిపాయలతో సర్వ్ చేసినట్లయితే వెజ్ మంచూరియా టేస్ట్ చాలా బాగుంటుంది। అంతే, చాలా టేస్టీగా వెజ్ మంచూరియా రెడీ। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।